మూడు చింతలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు చింతలపల్లి గ్రామంలో మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్రెడ్డి గెలుపు లక్ష్యంగా మూడు చింతలపల్లి మండలంలో కార్నర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రరెడ్డి, రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు లేకుండా కుట్రలు చేస్తున్న బీజేపీని ఓడించి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మనం మూడు చింతలపల్లి మండలానికి వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్రెడ్డి గారికి ఈ స్థానికంగా అధ్యక్షత వహించినటువంటి నరసింహ యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి నాతో పాటు పెద్దలు సుధీర్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ చంద్రరెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఈ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అఖిల్ రెడ్డి గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా మహేందర్ రెడ్డి గారికి, విష్ణు గారికి, మన అందరికీ కూడా ముందున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మహిళా సోదరులు, మనం ఇక్కడ ఇదే మూడు చింతలపల్లిలో వీరారెడ్డి సాక్షిగా ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇవన్నీ సమావేశాలకు మన గౌరవ ముఖ్యమంత్రి, ఆనాడు పార్లమెంట్ అభ్యర్థి ఉండే, ఇక్కడ ఒక దళిత దండోరా మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా రైతుల కోసం రైతు వేదిక, ఏదైతే రైతుల కోసం మోసం చేసిండో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మీటింగ్ పెట్టారు. మరి ఆనాడు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా యుద్దం చేసి ఇక్కడే కుమ్మరెల్లవ్వ ఇల్లు కూలిపోతే ఒక ఇల్లు కట్టి అనేటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒక సింగిల్ ఇల్లు దత్తత తీసుకున్న మండలంలో ఒక్క గ్రామంలో కూడా ఒక ఇల్లు కట్టియలే. ఒక ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఇల్లు తీసుకు కట్టియలేదు. దానితో పాటు ఇక్కడ భూముల సమస్యలు, మరి గౌరవ ఆనాటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి మల్లారెడ్డి గారు ఆయన బాధకులు పెట్టలేక, ఆయన బాధ లేగలేక ఎన్నో కేసులు పెట్టించుకొని ఎన్నో ఇబ్బందులు పడి నలిగి నలిగిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఈనాడు మన రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ప్రాంతంలో ఇప్పటిదాకా చెప్పినట్టు ఈ ప్రాంతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు ఓడిపోయినప్పటికీ ఆనాడు పరిస్థితులు వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. నాలుగు నెలలన్నీ వాతావరణం మొత్తం మారింది. రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది, మన కోసం ప్రశ్నించాలంటే మన లక్ష్మాపురంలో ఉన్నటువంటి భూముల సమస్య కానీ, ఈ గ్రామాలలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ల సమస్యలు కానీ, ఇంకా మంచినీటి సమస్యలన్నీ కూడా తీరాలంటే మనం ఎంపీని గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.